సంధ్యాదీపం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇది భాద్రపద మాసం, వినాయకునికి ఇష్టమైన మాసం. శ్రవణ కీర్తన పూజాధికం ద్వారా ఆ గణపతిని సేవించి ధన్యులు కావాలి. ఈ సంధ్యా సమయంలో సంధ్యాదీపం కార్యక్రమంలో భాగంగా శ్రీ గోపాలకృష్ణ గారు గణపతి విశిష్టతను గురించి చెప్పే ప్రవచనాన్ని ఇప్పుడు విందాం. శ్రీ గురుభ్యో నమః. సంధ్యా సమయం భాగానికి ప్రేక్షకులకి స్వాగతం. గణేష పంచరత్న పంచరత్న స్తోత్రంతో మనం మూడవ రోజుకి, మూడవ శ్లోకంలోకి మనం ఇవాళ వెళుతూ ఉన్నాం. శంకర భగవత్పాదుల వారు రాసిన మూడవ శ్లోకంలో సమస్త లోక శంకరం అన్నారు. శంకరం అనే పదానికి అర్థం సుఖాన్ని ఇచ్చువాడు. సుఖాన్ని ఇచ్చువాడుగా ఉన్న లోకంలో, ఇంట్లో ఒక ఇంటి పెద్ద యజమాని ఉన్నాడు అనుకోండి. ఇంటి యజమాని భర్త, భార్యని, పిల్లల్ని, వృద్ధాప్యులను ఉంటే తల్లిదండ్రుల్ని, అందరినీ పోషిస్తాడు, వాళ్ళకి సుఖాన్ని ఇస్తాడు. ఇప్పుడు జగత్తంతటికి తండ్రి అయిన వాడు లోకాన్ని ఎలా చూసుకోవాలి? ఇప్పుడు అందరూ ఆయన పిల్లలే, ఆయన కుటుంబమే అంత. ఆయన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమస్త లోక శంకరం, ఆయన ఒక్క ఇంటికి కాదు, జగత్తు అంతటికీ తండ్రి. అన్ని ప్రాణులు, అన్ని జంతువులు, మనుష్యులందరూ, అన్ని జాతుల వాళ్ళని ఆయన పోషించాల్సిన బాధ్యత ఉంది. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వడం అంటే అవసరమైన దాన్ని ఇవ్వడమా, లేదు అసలు వీళ్ళకి ఎడతెగని సుఖం ఇవ్వడమా? నాకు ఫీజు కట్టాలండి, మా ఇంట్లో పిల్లవాడికి, నా కుమారుడికి ఫీజు కట్టాలి. స్కూల్కి ఫీజు కట్టితే వాడికి సుఖంగా చదువుకుంటాడు. అలా ఇంట్లో ఎవరెవరికి ఏవేవి సుఖాలు, లౌకిక సుఖాలు, అవి ఇవన్నీ తీరిపోయాక మళ్ళీ కష్టం వస్తుంటుంది ఈ సుఖాలకి. ఈ సుఖాలకి అంతం లేదు. అసలు ఎప్పుడూ సుఖపడుతూ ఉండేలా చేసేస్తే, ఇంక వీడికి కష్టమే లేకుండా ఉండే స్థితికి వీడిని తీసుకెళ్ళిపోతే అది తండ్రితనం. ఆయన అదే అనుకుంటున్నారు, లోకానికి అలాంటి సుఖాన్ని ఇద్దాం. సమస్త లోక శంకరం, లోకములు అన్నింటికీ సుఖాన్ని వదిలిచిన వాడు ఏదో అవసరాన్ని తీర్చి సుఖాన్ని ఇవ్వడు, అది ఎలాగూ ఇస్తాడు, కానీ అసలు లోకాన్నంతటిని తన వెంపు తిప్పుకుంటాడు. తన అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అంటే పరబ్రహ్మ స్వరూపముగా ఉన్న గణపతి మోక్షస్థితికి చేరుస్తాడు. అది సమస్త లోక శంకరం అంటే లోకాన్ని అంతటినీ కూడా ఆధ్యాత్మికత వైపు పరుగులు పెట్టించి తన సాధన చేయించి తనలో కలుపుకుంటాడు. సమస్త లోక శంకరం. నిరస్త దైత్య కుంజరం, బాగా మదించిన రాక్షసులు ఉంటారు, మదించిన ఏనుగులు లాంటి రాక్షసులు వాళ్ళు. అలాంటి రాక్షసుల్ని సంహరిస్తాడు. నిరస్త దైత్య కుంజరం. దైత్య లక్షణాలు మనం గత భాగాల్లో చెప్పుకున్నాం. రాక్షసత్వములు ప్రతి చోట ఉన్నాయి కనుక ఆ రాక్షసత్వాన్ని నిర్మూలించేటటువంటి వాడై ఉంటాడు గణపతి. ఆ మదించిన ఏనుగులు వంటి రాక్షసుల్ని, రాక్షసత్వాన్ని సంహరించి దైవత్వాన్ని పెంపొందించేలా చేస్తాడు వాళ్ళని. దరేతరోదరం వరం, గణపతికి ఒక పేరు ఉంది, లంబోదరా జనమహ అంటాం పూజ చేసేపు. ఇంత పెద్ద బొజ్జు ఉంటుంది ఆయనకి, ఎంత గొప్ప అందమైందో బొజ్జ కూడా, చాలా అందంగా ఉంటుంది. నిజంగా బొజ్జ లేకుండా, అంత పెద్ద బొజ్జ వేయకుండా గణపతిని ఏదో చిన్న ఏదో సిక్స్ ప్యాక్ అంటూ ఉంటారు, అలాంటి గణపతిని చేశారనుకోండి, నమస్కరించి బుద్ధి ఇది. అలాంటి గణపతి ఎక్కడన్నా ఉంటే ఆయన గణపతే కాదన్నాం, కానీ అలాంటి ఆ రూపం ఆయనకి, ఆ బొజ్జ అందం ఆయనకి. ఆయన ఎందుకంత అందము అంటే 14 భువనాలు దాంట్లో పోషింపబడుతున్నాయి. ఆ బొజ్జ